వెబ్దునియా వీక్షకులకు స్వాగతం. 19/11/2023 నుంచి 25/11/2023 వరకు మీ వార రాశి ఫలితాలు. మేషం, గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగులు వేయాలి. ఊహించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చెల్లింపులు అవసరాలు వాయిదా వేసుకుంటారు. మంగళవారం నాడు ప్రముఖుల కలయిక వీలు పడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. బ్యాంక్ వివరాలు గోప్యంగా ఉంచండి. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. హోల్సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఓర్పుతో ఉద్యోగ యత్నాలు సాగించండి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. ఆస్తి వివాదాలు జటిలమవుతాయి. వృషభం, ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మీ నమ్మకం వమ్ము కాదు. చెల్లింపులు, నగదు స్వీకరణలు జాగ్రత్త. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపునకు అవకాశం లేదు. ఆది సోమవారాల్లో ఖర్చులు తగిలే ఆస్కారం ఉంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆలోచించి ఆందోళన తగ్గి కుదుట పడతారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. న్యాయ వైద్య సాంకేతిక రంగాల వారికి నిరాశజనకం. వ్యాపారాల్లో నష్టాలను భర్తీ చేసుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆప్తులకు వీడ్కోలు పలుకుతారు. మిథునం, ఆర్థికంగా నిలదొక్కుంటారు. రావలసిన ధనం చేతికి అందుతుంది. ఖర్చులు భారం అనిపించవు. బంధుత్వాలు బలపడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. గురువారం నాడు పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. ఉద్యోగస్తుల సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. సరుకు నిల్వల్లో జాగ్రత్త. దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటకం, శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు వస్తుంది. బంధుమిత్రుల ధన సహాయం అందిస్తారు. కొంత మొత్తం సాయం చేయండి. పన్నులు సానుకూలం. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. శుక్ర శనివారాల్లో బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గృహ మరమ్మతులు చేపడతారు. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. సింహం, వ్యవహార దక్షతతో రాణిస్తారు. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. అందరితో కలుపుగోలుగా వ్యవహరించాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. ఇతరుల కోసం ధనం విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆదివారం నాడు అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. నూతన వ్యాపారాలకు అనుకూలం. వృత్తి పథకాలు ప్రోత్సాహకరం. ఉద్యోగస్తుల బాధ్యతల్లో నిర్లక్ష్యం తగదు. అధికారులకు హోదా మార్పు, పనిభారం అధికం. కన్యా, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. సోమవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పెద్దల ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆయన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. షాప్ పనివారులతో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. మార్కెట్ రంగాల వారికి లక్ష్యాలు సాధించే అవకాశాలు ఉంటాయి. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. తులా, ఆశావాహ దృక్పథంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. ఉత్సాహంగా ప్రయత్నాలు సాగించండి. సన్నిహితులకు ప్రోత్సాహం ఉంటుంది. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలకు అతి కష్టం మీద ధనం సర్దుబాటు అవుతుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. మంగళ బుధవారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సానుకూలం అవుతుంది. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. గృహం మార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. న్యాయ సేవా సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి. వేడుకకు హాజరవుతారు. వృశ్చికం, లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో శ్రమిస్తే విజయం సత్యం. మీ ఆగ్రహ ఆవేశాలు అదుపులో ఉంచుకోండి. మీ తప్పిదారులకు ఇతరులను నిందించవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. గురువారం నాడు పెద్ద ఖర్చు తగిలే అవకాశం ఉంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఆప్తులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహంలో మార్పులు, చేర్పులకు అనుకూలం. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. బిల్డర్లకు ధన లాభం, ప్రయాణం కలిసి వస్తుంది. ధనుస్సు, అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. శుక్ర శనివారాల్లో పరిచయం లేని వారితో మితంగా సంభాషించడం మంచిది. దంపతుల మధ్య దాపరికం తగదు. అయిన వారితో సంభాషిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రణప లోభం తగదు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యం. వ్యాపారాలు లాభ నష్టాలు
సంరక్షించుకుంటారు. సరుకు నిల్వల్లో జాగ్రత్త. బిల్డర్లకు కార్మికులకు ఆశాజనకం. మకరం, వాగ్దాటితో రాణిస్తారు, అవకాశాలు కలిసి వస్తాయి, వ్యతిరేకులు సన్నిహితులు అవుతారు, ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. బాధ్యతగా వ్యవహరించండి, ఎవరిని తక్కువగా అంచనా వేయవద్దు. ఆదాయ వ్యయాలు అంతంత మాత్రమే, ఇతరుల కోసం విపరీతంగా వ్యయించేస్తారు. ఆది సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి, ప్రయత్నముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు, మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది, కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి, అధికారులకు హోదా మార్పు, సమ్మాన సంస్మరణక బలిలో పాల్గొంటారు. కుంభం, ఈ వారం గ్రహాల సంచారం బాగుంది, అనుకున్నది సాధిస్తారు, అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి, ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి, వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు, పెద్దల ఆరోగ్యం కుదుట పడుతుంది, వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు, నిరుద్యోగులకు నిరాశజనకం, ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. మీనం, కార్య సాధనకు మరింత శ్రమించాలి, యత్నాలు విరమించుకోవద్దు, గుట్టుగా మెలగండి, కొంతమంది మీ ఆలోచనలు నీరు కార్చేందుకు ప్రయత్నిస్తారు, ఆదాయం సంతృప్తికరం, పెట్టుబడులకు తరుణం కాదు. శనివారం నాడు పనులు హడావిడిగా సాగుతాయి, ప్రముఖుల సందర్శన వీలు పడదు, దంపతుల మధ్య ఒక అవగాహన నెలకొంటుంది, ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు, వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు, ఒక సంబంధం కలిసి వచ్చే అవకాశం ఉంది. జాతక పొంతన ప్రధానం, గృహాలంకరణ పట్ల ఆసక్తి పెరుగుతుంది, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది, ఉపాధి పథకాలు రాణిస్తారు, ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, క్యాటరింగ్ రంగాల వారికి ఆదాయ అభివృద్ధి. ధన్యవాదాలు.